హాయ్, నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఎండి ఆయుర్వేద. ఈరోజు మనము ఒక బర్నింగ్ డిసీజ్, బర్నింగ్ ఇష్యూ అన్నమాట. ఇప్పుడు ప్రపంచమంతా ఒక బర్నింగ్ ఇష్యూ, 2025లో చాలా ఇంకా బర్నింగ్ ఇష్యూగా మారబోతోంది. అదేంటంటే ఒబేసిటీ అన్నమాట. దాని గురించి మనం ఈరోజు ఆయుర్వేదంలో ఏం చెప్పారో మాట్లాడుకుందాము. సో ఒబేసిటీ అంటే మన మీకు అందరికీ తెలిసిందే, చాలామందికి ఓవర్ వెయిట్తో బాధపడేదంతా ఒబేసిటీ అనుకుంటారు. కానీ ఓవర్ వెయిట్ వేరు, ఒబేసిటీ వేరు అన్నమాట. ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్తో, అంటే మన హైట్ వెయిట్ కన్సిడర్ చేస్తూ ఒక చిన్న ఫార్ములేషన్తో మన బిఎంఐ ఎంత ఉంది దాన్ని బట్టి మనము ఓవర్ వెయిటా ఒబేసిటీనా అని మనము లెక్క కడుతూ ఉంటామన్నమాట. జనరల్గా మనకి 18.9 నుంచి 24.9 వరకు ఉంటే మామూలు జనరల్ హెల్తీ మ్యాన్ కుండే బిఎంఐ అన్నమాట. 25 దాటితే ఓవర్ వెయిట్, 30 దాటితే దాన్ని ఒబేసిటీ అంటాం. అంటే ఈ బిఎంఐ మనకి జనరల్గా ఉండేదానికంటే 25 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఓవర్ వెయిట్ అంటాము. బిఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఒబేస్ అంటాం అన్నమాట. ఈ ఒబేసిటీకి కారణాలు మోడర్న్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. అంటే చాలా చాలా డిసీజెస్లో మనకి ఒబేసిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది, అంటే అసోషియేటెడ్గా ఉంటుంది అన్నమాట. ఇంకొక ఒబేసిటీ అనేది అసోషియేటెడ్గా ఉంటుంది. కొంచెం మెయిన్గా ఈ థైరాయిడ్ ఇష్యూస్లో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో, పీసీఓఎస్లో చాలా వరకు మనము ఒబేసిటీ అనేది చూస్తూ ఉంటామన్నమాట. డయాబెటీస్ మెల్లిటస్లో చాలా వరకు ఈ వీటిలలో ఈ డిసీజెస్కి అనుబంధంగా ఒబేసిటీ ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఒబేసిటీతో ఎవరైనా అధిక బరువుతో బాధపడుతున్నారంటే ఫస్ట్ మనం ఆ రూట్ కాస్ అనేది ట్రీట్ చేయాలన్నమాట. అంటే మనకి దేనివల్ల వాళ్ళు ఒబేస్గా అవుతున్నారు, బాడీలో వేరే అదర్ ఏమైనా డిసీజెస్ అసోసియేటెడ్గా ఉన్నాయా, వాళ్ళ బాడీలో జీవక్రియలు ఎలా జరుగుతున్నాయి, మెటబాలిజం ఎలా ఉంది, స్ట్రెస్తో ఏమైనా బాధపడుతున్నారా, వాళ్ళ డైటరీ చేంజెస్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయా, ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఒక పేషెంట్ ఒబేస్, నేను అధిక బరువుతో బాధపడుతున్నాను అని వస్తానే ఫస్ట్ వాళ్ళ హిస్టరీ అంతా తీసుకుంటాం. జెనెటిక్గా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏమన్నా, ముందు తరాల వాళ్ళు ఎవరైనా అలా ఒబేస్గా ఉండారా, వేరే అదర్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారా, దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్లు, లిపిడ్ ప్రొఫైల్స్ ఇవన్నీ మనం చూసుకుంటామన్నమాట. వాళ్ళ ఫస్ట్ మనం పేషెంట్ని కన్సిడర్ యాక్సెప్ట్ చేసేదానికి ట్రీట్మెంట్కి ఇవన్నీ తీసుకొని మనము కన్సిడర్ చేస్తామన్నమాట. ముందు మనము తీసుకుంటే చాలా డెవలప్డ్ కంట్రీస్లోనే ఉండేది ఒబేసిటీ అనే సమస్య. ఇప్పుడు ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్లో కూడా, ముఖ్యంగా ఈ ఏషియన్ కంట్రీస్ అయినా మన ఇండియా చైనాలో కూడా చాలా బర్నింగ్ ఇష్యూగా ఉందన్నమాట ఒబేసిటీ. కాబట్టి దీంట్లో మనము చిన్న చిన్న మన ఆయుర్వేదంలో చెప్పిన కొన్ని చిన్న చిన్నవి పాటించడం వల్ల కూడా కొంతవరకు ఈ సమస్యను మనము తగ్గించుకోవచ్చు అన్నమాట. జనరల్గా అందరికీ తెలిసిందే ఆహారము విహారము చాలా ఇంపార్టెంటు. అంటే మన డైటరీ చేంజెస్, మన ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉన్నప్పుడు ఒబేసిటీ అనేది మనం మెల్లగా తగ్గించుకోవచ్చు అన్నమాట. దాంతోపాటు దాని రూట్ కాస్, అంటే ఎందుకు వస్తుందో దానికి కూడా మనము చికిత్స చేయాల్సి ఉంటుంది. సో ఆహారానికి విషయానికి వస్తే ఆయుర్వేదంలో ఏం చెప్తా అంటే గురు శీత స్నిగ్ధ పదార్థాలు అనేటివి అవాయిడ్ చేయమంటారు. అంటే గురు అంటే హెవీ క్యాలరీస్ ఉండే పదార్థాలు, అంటే చాలా తీసుకున్నా కూడా జీర్ణమయ్యేది కష్టంగా ఉండే పదార్థాలు అనేటివి అవాయిడ్ చేయమంటారు. టూ మచ్ కోల్డ్ పదార్థాలు, అంటే శీత పదార్థాలు, శీతలంగా ఉండే పదార్థాలను కూడా అవాయిడ్ చేయమంటారు అన్నమాట. స్నిగ్ధ పదార్థాలు అంటే ఆయిల్లో డీప్ ఫ్రైడ్ చేసిన ఐటమ్స్ కూడా మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో గురు పదార్థాలు అంటే హెవీ క్యాలరీస్, అంటే ఈ మాంసాహారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటివి మనము, అంటే కష్టంగా జీర్ణమయ్యేటివి అనేటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకు ఎక్కువగా మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలన్నమాట. దానివల్ల కూడా, అంటే స్ట్రెస్ వల్ల కూడా కొన్ని కేజెస్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒబేసిటీతో బాధపడే వాళ్ళు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అయితే ప్రాణాయామం కానీ ధ్యానం కానీ తప్పకుండా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా దివాస్వప్నం అనేది, అంటే పగళ్ళు నిద్రించడం, అంటే డే టైమ్ స్లీపింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు అవాయిడ్ చేయాలన్నమాట. ఇవన్నీ అవాయిడ్ చేయడంతో పాటు ఆహార నియమాల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ పెరుగు అనేది కూడా వాళ్ళు అవాయిడ్ చేయాల్సి రావచ్చు. సో పెరుగు బదులు బటర్ మిల్క్ అనేది కూడా వాళ్ళు తీసుకోవాలన్నమాట, కంపల్సరీ. బటర్ మిల్క్ అనేది వెయిట్ని తగ్గించడంలో మనకి తోడ్పడుతుంది, సూక్ష్మ గుణం కలిగి ఉంటుంది. కాబట్టి మనకు తొందరగా మనకి బటర్ మిల్క్ వల్ల కూడా వెయిట్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా వాళ్ళ డైట్లో ముఖ్యంగా ఉలువలు అనేటివి రెగ్యులర్గా చేర్చుకోవడం వల్ల కూడా కొంతవరకు బరువు తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఉలువలు అనేది ఎనీ ఫామ్లో, ఉలువలు గుగ్గుల ఫామ్లో కానీ, రసము కానీ, లేకపోతే
ఉలవల పొడి కానీ ఎలాంటిదైనా కొంతవరకు ఉలవలు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూడండి. సో బటర్ మిల్క్ ఒకటి రెగ్యులర్గా తీసుకున్న దానికి ట్రై చేయండి. దాంతో పాటు ఉలవలు మీ డైట్లో ఎనీ రెసిపీస్ ఫామ్లో మీరు ఉలవలను ఇంక్లూడ్ చేసుకోండి. సేమ్ టైము సస్ లేకుండా చూసుకోండి. అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్గా మనం ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా మనము ఫిజికల్గా యాక్టివ్ మెంటల్గా కూడా యాక్టివ్గా ఉండాలన్నమాట. సో హియర్ యాక్టివిటీ అంటే ఓన్లీ మనం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసి తర్వాత అంతా ప్రశాంతంగా ఉండడం కాదు, బ్రెయిన్కి కూడా మనం పని కల్పిస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు ఆలోచించడం అంటే పాజిటివ్ థింకింగ్, దీనివల్ల కూడా వెయిట్ తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మీరు భోజనం చేసేటప్పుడు మధ్యలో మధ్యలో వాటర్ తీసుకోకుండా భోజనం చేసిన ఒక గంట తర్వాత వాటర్ తీసుకోవడం వల్ల కూడా మన డైజెషన్ అనేది కరెక్ట్గా జరగడం వల్ల కూడా మన మెటబాలిజం కరెక్ట్ అయ్యి వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది, వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి మనము అన్నం భోజనం తర్వాత కూడా ఒక 100 అడుగులు నడచడం వల్ల కూడా చాలా వరకు మన జీర్ణక్రియ మెరుగుపడే అవకాశం ఉంది. ఇంకోటి మీరు ఆహారం భుజించేటప్పుడు ఏదైనా స్క్రీన్ చూస్తూనో ఏదైనా వర్క్ చేస్తూనో ఆహారం తీసుకోకుండా ఆహారం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఆహారాన్ని భుజించితే మనకి జీర్ణరసాలు కరెక్ట్గా ఉత్పత్తి అయ్యి మన బ్రెయిన్ కరెక్ట్గా సిగ్నల్స్ ఇవ్వడం వల్ల మన స్టోమక్కి ఖచ్చితంగా ఆ ఎంజైమ్స్ అనేటివి ఉత్పత్తి అయ్యి జీర్ణం బాగా అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ కరెక్ట్ జీర్ణక్రియ జరిగినప్పుడు ఓవర్ వెయిట్ కూడా మనకి జనరల్గా యాడ్ అవ్వదన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న మార్పులు చేసుకోవడంతో పాటు ఔషధ విషయానికి వస్తే ఆయుర్వేదంలో మెయిన్గా అనేక రకాల గుగ్గులు, విడంగాది లోహము ఇలాంటివన్నీ, లోహాసవము ఇవన్నీ ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు. అంటే వాళ్ళ బాడీ నేచర్ అంటే ప్రకృతిని బట్టి మందులు ఇవ్వడం, కొంత మెడికేషన్ కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళకు వెయిట్ తగ్గడంతో పాటు. దీంతోపాటు పంచకర్మల విషయానికి వస్తే డీటాక్సిఫికేషను, కొన్ని లేఖన బస్తీలు అంటే ఫ్యాట్ని రిమూవ్ చేస్తే మెడికేటెడ్ ఎనిమాస్ ఇవన్నీ ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళు వెయిట్ తగ్గుతారనమాట. మళ్ళీ వెయిట్ తగ్గిన వెయిట్ ఆరోగ్యకరంగా తగ్గడం వల్ల మళ్ళీ వాళ్ళు రీగైన్ అవ్వకుండా చక్కటి వెయిట్తో ఈ ఆహార విహార నియమావళి పాటించడం వల్ల వాళ్ళ జీవితాంతం వాళ్ళు వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ అనేక రకాల రోగాల నుంచి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఒబేసిటీ అంటే ఒబేసిటీ ఒక్కటే కాదు ప్రాబ్లం, ఒబేసిటీతో పాటు అనుబంధంగా చాలా డిసీజెస్ ఉంటాయి. కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్ మెల్లిటస్, హైపర్ టెన్షన్, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఒబేసిటీకి అనుబంధంగా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఒబేసిటీ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇది వేరే డిసీజెస్తో అసోషియేట్ అయ్యి ఉండడం వల్ల కాంప్లికేటెడ్గా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా. కాబట్టి ఒబేసిటీని నెగ్లెక్ట్ చేయద్దండి. చిన్న చిన్న ఆహార విహార ఇవి పాటించడం వల్ల కూడా ఒబేసిటీని కంట్రోల్లో తీసుకోండి. అలా కూడా కంట్రోల్ అవ్వనప్పుడు ఖచ్చితంగా ఔషధము, వైద్యుల సలహా సహాయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఖచ్చితంగా ఒబేసిటీకి, అధిక బరువుకు ఖచ్చితంగా మేధో రోగం అంటారు, దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.